కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మొండి వైఖరిపై సలకంచెరువు స్టేట్ బ్యాంక్ దగ్గర ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనంతపురం జిల్లాకు అన్యాయం చేసిందని, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారంలో బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని, సింగనమల నియోజకవర్గంలోని సెంట్రల్ యూనివర్సిటీకి 1500 కోట్లు కేటాయించకుండా కేవలం 50 కోట్లు మాత్రమే కేటాయించడం చాలా అన్యాయమన్నారు. రాయలసీమ జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ప్రకటించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర పాలకపక్షం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, విభజన హామీలు కూడా బడ్జెట్ సమావేశాల్లో అమలు చేయాలని, లేకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నారప్ప, మధు యాదవ్, నేసే మధు, ఊబలపతి, బయన్న, చెన్నప్ప, నాగరాజు, కోనప్ప, కుళ్ళాయప్ప, శంకర, నాగబయన్న, నల్లమ్మ, రాజేశ్వరి, నారాయణమ్మ, రామాంజీ, ఓబిరెడ్డి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సలకంచెరువు స్టేట్ బ్యాంక్ దగ్గర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు అకాల వర్షాల వల్ల రైతులు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోవడం జరిగింది. కాబట్టి దాన్ని ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గతంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. కానీ నిన్నటి దినం కేంద్ర ప్రభుత్వం ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టింది మన దేశానికి సంబంధించి. కానీ ఆ బడ్జెట్లో పూర్తిగా మన జిల్లాకి, మన రాయలసీమ ప్రాంతానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ పాలక పక్షం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా పూర్తిగా దాన్ని పట్టించుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ తెప్పించడంలో పూర్తిగా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన జిల్లాకు రావాల్సిన నుండి సెంట్రల్ యూనివర్సిటీ 1500 కోట్లతో నిర్మించాల్సింది పోయి కేవలం 50 కోట్లతోనే బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా అకాల వర్షాలతో నష్టపోయారు. ఈ సంవత్సరం నష్టపోయారు, గత సంవత్సరం నష్టపోయారు. గత సంవత్సరం నుండి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితే కనపడలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో కూడా పూర్తిగా మొండి చేయి చూపించడం జరిగింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఆదుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన జిల్లాలో కూడా పర్యటించడం జరిగింది. మన జిల్లాలో పర్యటించినా కూడా ఏమాత్రం కూడా ఒక్క రూపాయి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశించి పెట్టకపోవడం చాలా అన్యాయము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వము చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా పట్టించుకోలేదంటే చాలా దుర్మార్గంగా తయారైంది. ఎందుకంటే ఈరోజు అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఆదుకోవడం చెప్పి ఈ ప్రభుత్వం ఆదుకోలేదంటే చాలా దుర్మార్గమైన విషయం. ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పూర్తిగా అన్యాయం చేసింది. ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్లో రైతులకు ఏమాత్రం ప్రకటించలేదు. డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఏమాత్రం కూడా ప్రకటించాలా దుర్మార్గం. ఉపాధి హామీ పనులు కూడా ఈ బడ్జెట్లో కోత విధించింది. ఏ సంక్షేమ పరమైన కూడా కోత విధించడం ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా బడ్జెట్లో ప్రశ్నించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. అందుకే రాయలసీమ ప్రాంతానికి బుందేల్ఖండ్ తరహా ప్రాంతం ప్యాకేజీకి ఎట్లా విధంగా ఇస్తారో ఆ ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి కూడా మనం గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా విభజన హామీల్లో ఏమున్నా కూడా ఒక్క విభజన హామీల్లో కూడా ప్రకటించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. విభజన హామీల్లో చాలా అన్యాయమైన విషయం. విభజన హామీల్లో ఏమాత్రం ఒక్కటి కూడా పట్టించుకోలేదు. కాబట్టి మేము పూర్తిగా ఖండిస్తున్నాం.